అం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదిభిసేదసాదరం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతీ ధీరామవిత్రయవదూ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం యదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. యాదాద్రి భక్తి ఛానల్ ప్రేక్ష మహాశైలుకు దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరము ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ప్రతి ఒక్కరూ ధార్మికంగా సుఖమైనటువంటి జీవితాన్ని గడపాలని, అలాగే ఈ సంవత్సరము పాలకులు సత్ప్రవర్తనతో పాలించాలని, అలాగే ఈ సంవత్సరము సకాలంలో వర్షాలు పడి భూమి అంతా తడిచి చక్కగా సస్యశ్యామలంగా ఉండాలని, దేశమంతా దేశము మన యొక్క రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి, అలాగే మన దేశంలో గో సంరక్షణ ఎక్కువగా జరగాలి, ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేసుకుంటూ దుర్ముఖే నామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ సంవత్సరం దుర్ముఖి నామ సంవత్సరము, ప్రభాది షష్ఠ సంవత్సరాల్లో 35వదైనటువంటి సంవత్సరము. ఈ సంవత్సరానికి అధిపతి రుద్రుడు. ఈ యొక్క రుద్రుడికి ఈ సంవత్సరం అంతా అభిషేకం చేసినట్టయితే విశేషమైనటువంటి సంవత్సరం ఫలితం కలుగుతుంది. అంటే అందరూ ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం అంతా ఎంతగా శివుణ్ణి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారికి శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పబడింది. ఈ యొక్క సంవత్సరము 5117వ సంవత్సరము. అంటే కలియుగ ప్రమాణం తీసుకున్నట్టయితే 432,000 సంవత్సరాల్లో ప్రథమపాదంలో మనం ఉన్నాం కాబట్టి, ప్రథమపాదము మొదలయ్యి 5116 సంవత్సరాలు గడిచి 5117వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాము. ఈ యొక్క దుర్ముఖి నామ సంవత్సరం ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు ఈ యొక్క పంచాంగ శ్రవణం అంటే ఏంటి, ఆ యొక్క పంచాంగ శ్రవణం విన్నట్టయితే శ్రవణం చేసినట్టయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం వృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అంటే శ్రీ కళ్యాణ గుణావహం, అంటే ఈ పంచాంగం విన్నట్టయితే ప్రతి ఒక్కరికి సద్గుణాలు కలిగి ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనా భావంతో కలిగి ఉంటారని, అలాగే రిపుహరం ప్రతి ఒక్కరికి శత్రువులు దూరం అవుతారని, శత్రువులు హరిస్తారని చెప్పేసి, దుస్వప్న దోషాపహం అంటే ఈ యొక్క దుస్వప్నాలన్నీ తొలగిపోతాయనేసి, అలాగే గంగా స్నానం చేసినట్టయితే ఎటువంటి విశేషమైనటువంటి ఫలితం దక్కుతుందో అటువంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది, అలాగే గోదానం చేసినట్టయితే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుందని, అలాగే ఆయుర్వృద్ధిదం ఉత్తమం అంటే ప్రతి ఒక్కరికి ఆయుష్ అనేది వృద్ధి చెందుతుందని, అలాగే వారి యొక్క కుటుంబం నందు సంతాన సంపత్ప్రదం అంటే సకల సౌఖ్యాలు కలిగి సత్సంతానం కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి చెందదు, అలాగే వంశాభివృద్ధి చెందుతుందని, నానాకర్మ సుసాధనం సముచితం అంటే ఇవన్నీ చేసినట్టయితే అన్ని శుభకార్యములు చేయడానికి కేవలం ఈ యొక్క పంచాంగం విన్నట్టయితే అనేకమైనటువంటి శుభకార్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేసి శాస్త్రం చెప్పబడింది. అయితే ఈ యొక్క సంవత్సరం ఫలం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. దుర్ముఖి నామ సంవత్సరం షష్ఠి స్త్రీ చాంద్రమానైన ప్రభాతి షష్ఠి సంవత్సరాణ దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి శుక్రవారం అశ్విని నక్షత్రం. ఇది ఈ రోజుతో మనకి ఉగాది యొక్క కార్యక్రమం, ఈ యొక్క ఉగాది పర్వదినం ప్రారంభమైంది. కాబట్టి ఈ సంవత్సరం ఫలం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. దుర్ముఖాబ్ధేదు చోరాస్యు ప్రచురానరవైరిన రాజానస్స ప్రజాతుష్ట నిస్వాయుర్ద్విజసత్తమా. అంటే ఈ యొక్క సంవత్సర ఫలం ఏ విధంగా ఉందో చెప్పబడింది అన్నమాట. అంటే
దుర్ముఖాధ్యేతు చోర్యాశు ప్రచురానరవైరిన రాజాన సవ్రజాతుష్ట నిశ్వాస్యుర్ ద్విజసత్తమాహ. అంటే దుర్ముఖి నామ సంవత్సరము చోరభయాలు అధికంగా కలుగుతాయి, రోగభయం కూడా అధికంగా ఉంటుంది. అయితే ప్రభుత్వం వారికి వ్యతిరేకతలు శత్రువులు ఎక్కువైనప్పటికీ ప్రభుత్వం వారు అలాగే ప్రజలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క సంవత్సరము నిస్వాస్యుర్ ద్విజసత్తమాహ అంటే ఈ యొక్క సంవత్సరము బ్రాహ్మణులు కూడా నిస్వార్థమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారనేసి ఆ యొక్క సంవత్సరం ఫలం. మరి ఈ యొక్క సంవత్సరము నవనాయకులు వారి యొక్క స్థానాలు ఏ ఏ గ్రహం ఏ ఏ ఆధిపత్యం వహించిందో ఆ యొక్క విషయాలు చూసుకుందాము. దాన్ని బట్టి నవనాయకుల వల్ల ఎటువంటి ఫలితాలు మనకి ఈ సంవత్సరం కలుగుతున్నాయో చూసుకుందాము. ఈ సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాన్ని మనం తెలుసుకుందాము. నవనాయకులు ఏ ఏ గ్రహం ఏ ఏ ఆధిపత్యం వహించిందో దానివల్ల మన యొక్క ఈ యొక్క దుర్ముఖి నామ సంవత్సరం ఏ విధంగా ఉందో ఆ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరము రాజు నవనాయకులందు రాజు శుక్రుడైనాడు, అలాగే మంత్రి బుధుడు, తర్వాత సైన్యాధిపతి బుధుడైనాడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు, అర్ఘ్యాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శని. ఇందులో ముఖ్యంగా రాజు శుక్రుడు అవడం చేత ఈ సంవత్సరము విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అందులోనూ శుభగ్రహమైనటువంటి రాజు శుక్రుడయ్యాడు కాబట్టి ఈ యొక్క దేశం నందు అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్రం నందు చక్కటి విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. అందులో శుభగ్రహం కావడం చేత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని చెడు ఫలితాలు ఉన్నప్పటికీను మంచి శాతం ఎక్కువగా ఉండడం చేత ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని సత్ఫలితాలను పొంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. మరి ఈ యొక్క రాజు శుక్రుడు అవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి? ఈ యొక్క సంవత్సరము రాజు శుక్రుడు అవడం వల్ల సస్యానుకూల వర్షములు పడతాయి, అలాగే పంటలు బాగా పండుతాయి, అలాగే పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా కుదురుతుంది, అలాగే ఈ యొక్క సంవత్సరము ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి, అలాగే ఈ సంవత్సరము స్త్రీలు పురుషులు విలాసమైనటువంటి జీవనానికి అలవాటు పడతారు, అలాగే ఈ సంవత్సరము స్త్రీలకి ఈ సంవత్సరం అధిక ప్రాధాన్యత పెరుగుతుంది, అలాగే స్త్రీల యొక్క సమస్యలు చాలా భాగం వరకు పరిష్కరించబడతాయి, అలాగే ఈ యొక్క సంవత్సరము సుగంధ ద్రవ్యాలు అలాగే అలంకరణ వస్తువులు వాడకంలో ఎక్కువగా పెరుగుతాయి, ప్రజల్లో లగ్జరీస్ తనం పెరుగుతూ ఉంటుంది, అలాగే ఈ యొక్క సంవత్సరము కళాకారులకు నటీనటులకు ప్రాధాన్యత బాగా పెరిగి విశేషమైనటువంటి గౌరవాదులు లభిస్తాయి. అలాగే మంత్రి ఈ సంవత్సరం బుధుడు, మంత్రి బుధుడు అవడం వల్ల ఈ సంవత్సరము గాలితో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి, అలాగే పరిపాలన యుక్తి ప్రయుక్తులతో జరుగుతుంది, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నందు సమన్వయంతో సహాయ సహకారాలు పెరుగుతాయి అన్నమాట. అయితే ఈ యొక్క సంవత్సరము విదేశీ కంపెనీల యొక్క పెట్టుబడుల వల్ల పారిశ్రామికంగా దేశము అభివృద్ధి చెందుతుంది, అలాగే ఈ యొక్క సంవత్సరము బ్యాంకింగ్ ఐటీ సంస్థలు వృద్ధి పొందుతాయి, అలాగే వ్యాపార రంగం బాగా అభివృద్ధి చెందుతుంది, ఆటపాటల యందు భారతదేశ యొక్క కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాలందు ప్రకాశిస్తాయి. తదుపరి సైన్యాధిపతి బుధుడు, సైన్యాధిపతి బుధుడు అవటం వల్ల సస్యానుకూల వర్షములు కురిను, చల్లని గాళ్ళు వీచును, రక్షణ శాఖ యొక్క అధికారము పెరుగును, దేశ రక్షణకు కొత్త వారిని సైన్యంలో చేర్చుకునట జరుగును, మతతత్వ అల్లర్లు అణిచివేయబడతాయి, నక్సలేట్లో పరివర్తన కలిగి లొంగిపోవడం జరుగుతుంది, జల భూ వాయు మార్గాల్లోని అధికారులు దేశ రక్షణకు శ్రద్ధ వహిస్తారు, సేనాధికారులకి తరచుగా ట్రాన్స్ఫర్లు బదిలీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి సస్యాధిపతి శని, సస్యాధిపతి శని అగుట వల్ల నువ్వులు మినుగులు ఉలవలు మొదలగు నల్లని ధాన్యము నల్లరేగుడు భూములు బాగా పండుతాయి, నూనె డీజిల్ ఇనుము లోహ పదార్థములకు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది, అలాగే అన్ని రంగములందు పరిశ్రమలు వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది, ప్రజలు శ్లేష్మ వాత రోగములు నరబలహీనతల వల్ల బాధలు పొందుతారు. ధాన్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి శుక్రుడు అవడం వల్ల అన్ని రకముల ధాన్యములు ముఖ్యంగా తెల్లని ధాన్యము ఎక్కువగా బాగా పండును, కొన్ని ప్రాంతాలందు అతివృష్టి అనావృష్టి కూడా మొదలగు పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. మరి ఈ సంవత్సరము ధాన్యాధిపతి శుక్రుడు అవడం చేత రస సంబంధితమైనటువంటి ఫలాలు కానీ రస వస్తువులు కానీ ఈ సంవత్సరము వాటికి పెరుగుదల ఎక్కువగా ఉంటుంది, అలాగే ఈ యొక్క సంవత్సరం వెండి ధర కూడా అధికమయ్యే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరము అర్ఘ్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి బుధుడు అవడం వలన పాడి పంటలు బాగా పండుతాయి, మంచి వర్షములు కురియును,
అలాగే నిత్యావసరాల వస్తువులు నెయ్యి, నూనె, మిర్చి, బెల్లం, ఉప్పు, వేరుశనగ, కాఫీ గింజలు పెరిగి అందుబాటు ధరలో ఉంటాయి. అలాగే గృహ నిర్మాణ సామాగ్రుల ధర నిలకడగా ఉండవు. అపర ధాన్యములు, కలప, పేపరు, ప్రత్తి, నూనె, సీసము, తగరు మొదలగు పదార్థముల ధర హెచ్చుతగ్గులుగా ఉండును. తదుపరి మేఘాధిపతి బుధుడు. మేఘాధిపతి బుధుడు అనడం వలన బంగాళాఖాతంలో ఆగ్నేయ వాయువ్య దిశల్లో వాయుగుండములు, అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. తుఫాను బాధలు ఎక్కువగా ఉంటాయి. కరువు కాటకాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నూతన వ్యాధులచే ప్రజలు పీడించబడతారు. తదుపరి రసాధిపతి చంద్రుడు. రసాధిపతి చంద్రుడు అవటం వలన నెయ్యి, నూనె గింజలు, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, ఆముదము, అవిసె నూనె, నువ్వుల నూనె, కిరాసన ఆయిలు, పెట్రోలు మొదలగు నూనెలు, బెల్లము, చెరుకు, తేనె, పాలు, పెరుగు, పంచదార యొక్క ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. తదుపరి నీరసాధిపతి శని. నీరసాధిపతి శని అగుట వలన సిమెంటు, రాయి, ఇత్తడి, ఇనుము మొదలగు లోహ పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తుల వలన ధరలు దక్కి ఉండును. అలాగే ఈ యొక్క సంవత్సరము నీరసాధిపతి శని అగుట వలన చోరభయము ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇది ఈ సంవత్సరం యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు. తదుపరి సంవత్సరం యొక్క ఫలితాలను ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరము నవనాయకుల్లో 7 ఆధిపత్యములు శుభులు, అలాగే 2 ఆధిపత్యములు పాపులు అవుట చేత మనకి ఈ సంవత్సరము శుక్రుడు, బుధుడు ఉభయలు మిత్రులు అవుట చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు సమన్వయంతో సమర్థవంతంగా పరిపాలన జరుగుతుంది. అలాగే ప్రతిపక్షాల వారికి భిన్నాభిప్రాయాలను సమర్థవంతంగా ఎదుర్కొండ జరుగును. అలాగే సాంఘిక ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో సతమతం అవుతారు. అలాగే వ్యవసాయము, పారిశ్రామిక రంగాలందు అభివృద్ధి చెందుతారు. అలాగే నూతన పరిశ్రమలు, ఇండ్లు కట్టించుట ఇచ్చుట, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించుట జరుగును. జల విద్యుత్ వాహన విమాన రంగాలందు పురోభివృద్ధి చేయుటకు ప్రయత్నాలు జరుగుతాయి. సంగీత, సాహిత్య, క్రీడారంగము, లలిత కళల యందు దేశ విదేశాల్లో మన యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే విదేశీయులతో సత్సంబంధ బాంధవ్యాల వల్ల, విదేశీ యొక్క పెట్టుబడుల వల్ల సహాయ సహకారాలు మనకి మన దేశానికి లభిస్తాయి. సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఏర్పడినప్పటికీ మన యొక్క రక్షణ దళాలు సమర్థవంతంగా వాటిని ఎదుర్కొనడం జరుగుతుంది. అలాగే మా యొక్క సంవత్సరము ధనము నిలకడగా ఉన్నప్పటికీ నిత్యావసరాల వస్తువులు తగ్గవు. అలాగే అన్ని రంగంలో యువకులు, స్త్రీలు ముందుకు వచ్చుట జరుగును. ఈ సంవత్సరము స్త్రీలకి విశేషమైనటువంటి ప్రాధాన్యత కూడా హెచ్చుగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం నేరస్తులకు శిక్షణ కఠినంగా అమలు జరుపుట జరుగును. శాంతి భద్రతలకు కొంతవరకు మెరుగుపడతాయి. ప్రజల్లో దైవభక్తి పెరుగుతుంది. ఈ సంవత్సరం శుక్రుడు రాజగుట చేత 4 కుంచముల వర్షము, అందు 7 భాగములు సముద్రముల యందు, 9 భాగములు పర్వతముల యందు, 4 భాగములు భూమి మీద వర్షించడం జరుగును. అందులో 16 వీసముల పంటకు 12 వీసములు ఫలించును. పశుపాలకుడు శ్రీకృష్ణుడు పశువులను మేపి బంధించువాడు, విడిపించువాడు బలరాముడు అగుట వలన పాడి పంటలకు పశుగ్రాసముకు లోటు ఉండదు. పాలు సమృద్ధిగా ఉండును. పాల కేంద్రములకు ఎక్కువగును. పాలతో చేయు ఉత్పత్తులకు ప్రాముఖ్యత పెరుగును. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశముచే సస్యానుకూల వర్షములు కురిను. పంటలు బాగా పండును. ఈ సంవత్సరం నుండి ఆగస్టు వరకు కుజస్తంభన చేత దారి దోపిడీలు, కొట్లాటలు, హేతువాదులు, ఉగ్రవాద చర్యలు, నక్సలైట్ల ప్రభావము, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, సమ్మెలు ఎక్కువగా ఉంటాయి. పోలీసులు, మిలిటరీ రక్షణ ఎక్కువగా శ్రమపడవలసి వస్తును. ఈ సంవత్సరము భూములు, స్థలములు, క్రయ విక్రయములు చురుగ్గా సాగుతాయి. ఈ సంవత్సరము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. అలాగే బిల్డింగ్ మెటీరియల్కు ధర పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ సంవత్సరము ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అక్కడక్కడ వడగళ్ళు వర్షము పడును. అక్టోబర్ నుండి డిసెంబర్ లోగా కాలసర్పయోగం వలన దేశంలో అలజడులు, ప్రకృతి వైపరీత్యాలు, తుఫాను బాధలు ఏర్పడతాయి. కార్యకలాపాలకు ఆటంకములు, జననష్టము, ధననష్టము జరుగుతాయి. యాత్రికులకు వెళ్ళినటువంటి వారు తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఈ సంవత్సరము ఇదివరకంటే ఈ సంవత్సరము సైబర్ నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ యొక్క సంవత్సరము మహిళల మీద అత్యాచారము, ర్యాగింగు ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి తగు జాగ్రత్త అవసరం. లంచాలకు పాల్పడినటువంటి వారు అధికారులచే తప్పక శిక్షించబడతారు. ఈ సంవత్సరము యాదాద్రి పుణ్యక్షేత్రానికి మునుపటి కంటే భక్తుల రద్దీ ఎక్కువ పోటెత్తనున్నది. అలాగే యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క ఖ్యాతి అంతకు అంతగా పెరగనున్నది.
వ్యసనాలుచే, మాదక ద్రవ్యాలుచే, మత్తు పదార్థాలచే యువత చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు తగు జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. ఈ సంవత్సరము భారతదేశంలో ఏ ప్రదేశమునందు కానీ, మన యొక్క తెలుగు రాష్ట్రాలందు కానీ, మరి ఏ ఇతర రాష్ట్రాలందు కానీ ఈ యొక్క గ్రహణాలు సూర్యగ్రహణం చంద్రగ్రహం కనిపించదు. కాబట్టి ఈ సంవత్సరం మనకి గ్రహణాలు లేవు. తదుపరి, ఈ సంవత్సరము విమానాల ప్రమాదాలు ఎక్కువగా ఉండును. తెలుగు రాష్ట్రాల్లో గోమాత ఘోషిస్తుంది. ఇందువల్లనే ఈ యొక్క సర్వ అరిష్టాలు సంభవిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ దేశక్షేమం కోసము, స్వక్షేమం కొరకు కోరుకునేటువంటి వారు ప్రతి సోమవారాలు శివాలయంలో ఈశ్వరుని యొక్క అభిషేకము చేయించడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ దైవారాధన ధర్మాచరణ వల్ల, గో సంరక్షణ చర్యలు తీసుకునడం వల్ల లోకానికి మేలు జరుగుతూ తప్పక జరుగుతుందని ఈ యొక్క సంవత్సరం ఫలితం ఈ విధంగా మనం చెప్పుకోవడం జరిగింది. తదుపరి, మౌఢ్య నిర్ణయాలు. మౌఢ్య నిర్ణయాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఈ యొక్క మౌఢ్య నిర్ణయంలో ఏ శుభకార్యములు చేయడానికి వీలు లేదు కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము ముందుగా శుక్రమూఢమే, 30/4/2016 శనివారం శుక్రమూఢమే ప్రారంభం. అనగా శ్రీ దుర్ముఖే నామ సంవత్సరం చైత్ర బహుళ నవమి శనివారం నుండి 13/7/2016 అనగా ఆషాఢ శుద్ధ నవమి వరకు ఈ యొక్క శుక్రమూఢమి ఉన్నది. తదుపరి, గురుమూఢమి. ఈ సంవత్సరము 11/9/2016 ఆదివారం నుండి ఈ యొక్క గురుమూడి ప్రారంభమై శ్రీ దుర్ముఖీ నామ సంవత్సరం భాద్రపద శుద్ధ దశమి ఆదివారం నుండి ప్రారంభమై 10/10/2016 ఆశ్వయుజ శుద్ధ దశమి సోమవారం వరకు ఈ గురుమూఢమి ముగియనున్నది. తదుపరి, చిన్న కర్తరి. 4/5/2016 నుండి ఈ యొక్క చిన్న కర్తరి ప్రారంభం, అనగా చైత్ర బహుళ ద్వాదశి బుధవారం నుండి ఈ యొక్క చిన్న కర్తరి ప్రారంభం. తదుపరి, నిధ కర్తరి. 11/5/2016 నుండి 28/5/2016 వరకు, అనగా శ్రీ దుర్ముఖీ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి బుధవారం నుండి వైశాఖ బహుళ సప్తమి శనివారం వరకు ఈ యొక్క పెద్ద కర్తరి ఉన్నది. కాబట్టి ఈ యొక్క సమయం నందు ఈ కర్తరీ కాలంలో ఇల్లు కట్టించుట, తాటాకులు వేయించుట, కర్ర కొట్టించుట, గృహ నిర్మాణాలు, శంకుస్థాపనలు చేయరాదు. అలాగే ఈ యొక్క కర్తరీ సమయం నందు వివాహాది ఉపనయన ఈ యొక్క శుభకార్యంలో చేసుకోవడానికి అవకాశం ఉన్నది. తదుపరి, పుష్కర నిర్ణయం. ఈ సంవత్సరం మనకి కృష్ణానది పుష్కరాలు ఏ సమయం నందు ఉన్నాయో చూద్దాము. ఈ సంవత్సరం 11/8/2016 అంటే శ్రీ దుర్ముఖీ నామ సంవత్సరం శ్రావణ శుద్ధ అష్టమి గురువారం రాత్రి 9:24 గురుడు కన్యారాశి యందు ప్రవేశించట చేత అది సూర్యాస్తమానం అయిన తరువాత సంక్రమణం అవుట వలన మరుసటి రోజు అనగా 12/8/2016 నుండి 23/8/2016 వరకు ఈ యొక్క కృష్ణానది పుష్కరాలు జరుగును. అంటే శ్రావణ బహుళ పంచమి తత్కాల షష్ఠి మంగళవారం వరకు ఈ యొక్క పుష్కర కాలం నిర్ణయించబడింది. ఈ 12 రోజులు ఆ యొక్క కృష్ణానది యందు స్నానాది తర్పణాలు చేయడం వల్ల పిండ ప్రదానాలు దాన ధర్మాలు చేసిన ఎడల పితృదేవులు తరించెదరు. అలాగే వారి యొక్క కుటుంబం నందు అష్టైశ్వర్యాలు కలిగి సుఖంగా జీవిస్తారు. కృష్ణ పుష్కరాలు ఒక విషయం మనం తెలుసుకున్న తర్వాత, ఈ సంవత్సరం మనకి గోదావరి యొక్క అంత్య పుష్కరాలు కూడా ఉన్నాయి. కాబట్టి అది ఏ సమయం నందు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరము 31/7 అనగా జూలై 2016 ఆదివారం నుండి 11/8/2016 గురువారం వరకు ఈ యొక్క గోదావరి నది యొక్క అంతపుష్కరాలు జరగనున్నవి. కాబట్టి అంతపుష్కరాలు గోదావరి నదికి మాత్రమే కలవు. తదుపరి, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ సంవత్సరము తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదం, ఇవి మేషరాశి కిందకు వస్తాయి. అలాగే ఈ సంవత్సరం మేషరాశికి ఆదాయం 2, ఖర్చు 8, అలాగే గౌరవం 1, అవమానం 7. ఈ సంవత్సరము మేషరాశి వారికి ప్రారంభం నుండి అన్ని విధములుగా బాగుండును. ధన గౌరవాదులకు లోటు ఉండదు. బంధువర్గంలో ఆధిక్యత పెరుగును. వివాహాది శుభకార్యములు జరుగును. గృహ నిర్మాణాది కార్యక్రమాలు నెరవేరును. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనుట, పుణ్యక్షేత్రాలు సందర్శించుట చేయుట జరుగును. అలాగే ధనలాభం, కుటుంబ సౌఖ్యం కలదు.
వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరముగా ఉండును. ఆదాయము తగ్గ ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులు పరీక్షల్లో జయము, శ్రమకు తగ్గినటువంటి ఫలితం కనిపిస్తుంది. అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అనుకూలమైనటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే వ్యవసాయదారులకు మొదటి పంట బాగా పండి ఆదాయం బాగుంటుంది. తదుపరి చేతి వృత్తి చిన్న పరిశ్రమల వారికి చేపలు, రొయ్యలు, చెరువుల వారికి లాభదాయకంగా ఉంటుంది. క్రీడాకారులు, లలిత కళలు, టీవీ, సినీ, నటి వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు పలుకుబడి ఆదరణ పెరుగుతుంది. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగాభివృద్ధి, నూతన వస్త్రప్రాప్తి, ధనాదాయము చేకూరును. అలాగే ఆరోగ్యం అంతగా బాగుండదు. ఆసుపత్రులకు తిరుగుట, ఆపరేషన్ చేయించుకునుట, మందులు వాడుట జరుగును. ఈ యొక్క రాశి వారికి కుజుడు జూలై ఆగస్టు నెలలో అష్టమనందు ఉండటం వల్ల వాహన ప్రమాదాలు, దెబ్బలు తగులుట, గాయపడుట, కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఏర్పడుట జరుగును. కుజుడు ఈ యొక్క రాశి వారు కుజుడికి జపదానాదులు చేయించినచో విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. అలాగే యొక్క మేషరాశి వారు శనికి తైలాభిషేకము, నువ్వుల దానం చేయుట, అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, సుందరాకాండ పారాయణం చేయడం వల్ల వారికి కొంచెం మేలు జరిగే అవకాశం కూడా ఉన్నది. తదుపరి వృషభ రాశి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 14, గౌరవం 4, అవమానం 7. ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి ప్రారంభం నుండి శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అలాగే ప్రతి వ్యవహారం నందు ఆచితూచి వ్యవహరించవలెను. అలాగే ధనాదాయం బాగున్నప్పటికీ దానికి తగ్గటువంటి ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. అలాగే తలంచినటువంటి పనులకు ఆటంకాలు కలుగుట, కోర్టు వ్యవహారాలందు చికాకులు, స్థానచలము, ఇతరుల వల్ల విమర్శలు, తగాదాలు వస్తూ ఉంటాయి. అలాగే ఆగస్టు నుండి పరిస్థితుల్లో అనుకూలమైనటువంటి మార్పులు జరుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదివినా పాస్ అవుట కష్టతరము, రెండో ఛాన్స్లో ఉత్తీర్ణత జరుగును. అలాగే ఉద్యోగస్తులకు స్థానచలనము, అలాగే ఊహించినటువంటి మార్పులు, సస్పెన్షన్లు జరుగును. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట బాగా ఫలించును. ఒక దానితో నష్టపోయినా రెండో దానితో లాభించును. కూరగాయలు, పండ్లు, తోటలు, చేపలు, రొయ్యల చెరువుల వారికి పెట్టుబడికి తగ్గ లబ్ధి చేకూరును. చేతి వృత్తుల వారికి శ్రమకు తగినటువంటి ఫలితం కనిపించును. పెట్టుబడులు ఎక్కువగాను ఇనుము, యంత్ర సంబంధము, ఆయిల్స్ వ్యాపారాలు చేయవారికి ఆదాయము అంతంత మాత్రంగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రారంభంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చును. అలాగే క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ రంగాల వారికి ప్రారంభంలో నిరుత్సాహంగా ఉన్నా క్రమేణా వారికి రాణించుదురు. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారాల్లో వ్యతిరేకత పరిస్థితులు ఏర్పడి మనశ్శాంతి తక్కువగా ఉండును. అలాగే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, అలాగే మనస్పర్ధలు వచ్చుట జరుగును. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగును. ప్రేమ వ్యవహారాలు వీరికి ఫలించవు. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. అలాగే ఆగస్టు నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది. వివాహాది శుభకార్యములకు నెరవేరే అవకాశం కూడా ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి అర్ధాష్టమ గురుడు రాహు 2017 జనవరి నుండి శని అష్టమ నందు సంచరించుట వల్ల సకాలం నందు డబ్బు అందకపోవుట, ధన విషయంలో చికాకులు, ఆరోగ్యము బాగుండకపోవుట సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చుట జరుగును. ఈ రాశి వారికి గురువు, రాహు, శనులు గోచారిత్యా బాగుండకపోవడం చేత వీరు ఈ యొక్క గ్రహాలకి జపదానములు చేసినట్టయితే, అలాగే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, ముఖ్యంగా విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల, అలాగే ఈ రాశివారు కాలభైరవాష్టకం పఠించడం వల్ల, శివారాధన వల్ల వారికి ఈ యొక్క గ్రహదోషములు తొలగిపోయి సత్ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరము 14 ఆదాయము, ఖర్చు 11, అలాగే గౌరవం 7, అవమానం 3. ఈ రాశి వారికి ప్రారంభం నుండి
సామాన్యంగా ఉండును. ఆగస్టు నుండి మనసుకు స్థిమితం లేకపోవుట, ధన ఒత్తిడి, శ్రమకు తగినటువంటి ఫలితం లేకపోవుట, శుభకార్యములు ప్రయత్నములకు ఆటంకములు, ప్రయాణంలో చోరభయము, స్థిరాస్తులు అమ్ముట, స్థల మార్పులు, కోర్టు వ్యవహారములు అనుకూలించకపోవుట, అవమానాలు పొందుట జరుగును. విద్యార్థులకు ఊహించిన దానికన్నా మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పై చదువులకు ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మాటలు పడతారు. అనుకోని ప్రదేశములకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వ్యవసాయదారులకు మొదటి పంట ఫలించును, రెండో పంట ఫలించదు, ఖర్చులు ఎక్కువగును. కాయగూరలు, ఫలపుష్పాలు, చేపలు, రొయ్యల చెరువులు వారికి నష్టం వచ్చును. చేతి వృత్తుల వారికి, చిన్న పరిశ్రమల వారికి, వ్యాపారస్తులకి ఆశించినంత లాభాలు రావు. కాంట్రాక్టర్లు చేసేటువంటి పనులకు ఆలస్యం కలుగును. సకాలం నందు డబ్బులు వసూలు కాకపోవుట జరుగును. లేబర్ ప్రాబ్లం వలన మెటీరియల్ ధరలలో తేడాలు వచ్చుట వలన పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. క్రీడాకారులు, లలిత కళల వారు, సినీ నటులు, టీవీ నటీ వర్గాల వారికి మొదట అనుకూలించిన తర్వాత ఎదుర్కోవాల్సి వచ్చును. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రతిష్టలు, పలుకుబడులు తగ్గును. ఈ రాశి స్త్రీలకు వివాహ సంబంధం ఎక్కువగా చూడవలసిన అవసరం ఉన్నది. అలాగే ఈ యొక్క రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుట, అలాగే ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అవ్వుట, ఉదర సంబంధ వ్యాధుల వల్ల ధన వ్యయం ఎక్కువగా అవటం జరుగుతుంది. అలాగే మొత్తం మీద ఈ రాశి వారికి సంవత్సరం అనుకూలంగా ఉండదనే చెప్పాలి. నూతన వ్యాపారాలు, ఇతరుల యొక్క వ్యవహారాల్లో కలుగు చేసుకునుట, హామీలు ఉండుట పనికిరాదు. అవమానాలు పొందుట జరుగును, నష్టాలు కలుగును. ఈ రాశి వారికి గురుడు గోచారరీత్యా బాగుండకపోవడం చేత గురుడికి జపదానములు లేదంటే విష్ణు సహస్రనామ పారాయణం కానీ కనకదార స్తోత్ర పారాయణం చేయటం వల్ల వారికి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 8, ఖర్చు 11, గౌరవం 3, అవమానం 3. ఈ రాశి వారికి అన్ని రంగములలో అభివృద్ధి, ధనాదాయం, తలంచిన కార్యాలలో జయము వృద్ధిగా ఉండును. అలాగే సంఘంలో గౌరవము, పేరు ప్రతిష్టలు పొందుట జరుగును. పనులు సకాలంలో పూర్తి అగును. శుభకార్యాలు చేయుట, స్నేహితులు బంధువుల రీత్యా సహాయ సహకారాలు పొందుతారు. ఉపకారాలు, లాభాలు కూడా పొందుతారు. వివాహానికి ప్రయత్నించినటువంటి వారికి శుభకార్యాలు అనుకూలిస్తాయి. వినోదములకు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు, మంచి పనులు చేస్తారు. విద్యార్థులు పాసగుట జరుగును, ర్యాంకులు వచ్చును, నూతన కోర్సులు నేర్చుకునేటకు అవకాశం వచ్చును, విద్యాభివృద్ధికి ఏర్పడును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చును, అధికారులు మెప్పులు పొందుదురు. అలాగే అనుకూల ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును. గౌరవ మర్యాదలు, ధనాదాయము పెరుగును. కానీ శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండును. వ్యవసాయదారులకు 2వ పంటలోనూ లబ్ధి చేకూరును. కాయగూరలు, పండ్లు, చేపలు, రొయ్యల చెరువుల వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి లాభించును. చేతి వృత్తులు, కుటీర పరిశ్రమల వారికి శ్రమకు తగ్గ ఫలితము, లాభము కనిపించును. బిల్డింగ్ మెటీరియల్స్, ఫైనాన్స్ వ్యాపారస్తులకు రాణించుట జరుగును. క్రీడాకారులు, కళాకారులు, టీవీ సినీ నటీ వర్గాల వారికి రాణింపు జరుగును. నూతన నటీనటులకు అవకాశాలు వచ్చును. రాజకీయ నాయకులకు ప్రజల్లో పలుకుబడి పెరిగి ఆర్థిక సహాయ సహకారాలు చేపడతారు. సమస్యలు చాలా వరకు పరిష్కరించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీలకు వివాహాది శుభకార్యములు నెరవేరుట, ఉద్యోగాభివృద్ధి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. నూతన వస్త్ర ప్రాప్తి, ధనాదాయము, పలుకుబడి ఏర్పడుతుంది. అలాగే అన్ని రంగముల్లో ఈ మహిళలకు బాగుంటుంది. అలంకార సామాగ్రి కొరకై ధనవ్యయం ఎక్కువగా చేస్తారు. ఆశ్లేష నక్షత్రం వీరికి గురువు బాగుండకపోవడం చేత ఈశ్వరాభిషేకము, గురువారం స్వామివారికి గురువుకు 16 సార్లు ప్రదక్షిణ చేయటం వల్ల వీరికి విశేషమైనటువంటి మేలు కలుగుతుంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, అలాగే శనివారం పూట ఆంజనేయ స్వామివారి యొక్క దర్శనం వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. మఖ
నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. కుభ నక్షత్రం అంటే పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, గౌరవం 6, అవమానం 3. ఈ రాశి వారికి ప్రారంభం నుండి శుభ అశుభ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. అలాగే ధనాదాయాలు బాగున్నా ధనానికి మించినటువంటి ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారాల్లో వ్యవహారాల్లో ఆటంకాలు, కాలయాపన, స్థిరాస్తులు అమ్ముట లేక రుణములు చేయట జరుగును. ఆగస్టు నుండి పరిస్థితులు చక్కబడతాయి. చేయు కృషి వృద్ధి, ధనలాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే గౌరవ మర్యాదలు పెరుగును. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలను. అలాగే వీరికి వాద సంబంధమైనటువంటి నొప్పులు వచ్చును. ఆలస్యం మీద పనులు నెరవేరుట, ధనాదాయం అందుబాటు జరుగును. అలాగే విద్యార్థులు మొదటి ఛాన్స్లో కన్నా రెండవ ఛాన్స్లో మంచి మార్కులతో పాస్ అవ్వటం జరుగుతుంది. మెడిసిన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పట్టుదలతో చదివినా ర్యాంకు వచ్చుట తప్పక జరుగుతుంది. ఉద్యోగస్తులకు బదిలీలు, అలాగే నిరుద్యోగులకు స్థిరత్వం ఏర్పడినా అసంతృప్తిగా ఉండును. అలాగే పని ఒత్తిడి ఎక్కువగాను, అలాగే మనశ్శాంతి ఉండదు. ఆగస్టు నుండి బాగుంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. అలాగే వీరికి మొదటి పంట కన్నా రెండో పంట బాగా పండుతుంది, లాభిస్తుంది. వ్యాపారస్తులకు సరుకులు నిల్వ చేయు వారికి ఆస్మిక దాడులు జరుగుతాయి. జాయింట్ వ్యవహారాలు అంతగా అనుకూలించవు. ఆగస్టు నుండి వీరికి బాగుంటుంది. క్రీడారంగం, కళాకారులు, టీవీ సినీ నటి వర్గాల వారికి ఒడిదుడుకులు, వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి. ఆగస్టు నుండి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు వచ్చి సీనియర్స్తో కలిసి పనిచేయట జరుగుతుంది. రాజకీయ నాయకులు మొదట వ్యతిరేకతలు ఏర్పడినా క్రమేణా గౌరవాదులు హోదాలు పెరుగుతాయి. అలాగే స్త్రీలు పురుషులకు ఆగస్టు నుండి వివాహాది శుభకార్యములు నెరవేరుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య సౌఖ్యం కలుగుతుంది. నూతన వస్తు ప్రాప్తి, ఆభరణ కొనుట, అలాగే ఉద్యోగాభివృద్ధి పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఆగస్టు నుండి పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తాయి. గురువు, శని, కుజ, రాహుకేతుల గ్రహములకు జపదానములు చేయటం వల్ల వీరి యొక్క దోషము తొలగిపోతుంది. ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, కాలభైరవాష్టకం పఠించడం వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు. హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. చిత్త నక్షత్రం 1, 2 పాదాలు. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం అంటే గౌరవం 2, అవమానం 6. ఈ రాశి వారికి ప్రారంభం నుండి సామాన్యంగా ఉంటుంది. అలాగే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది. శుభకార్యములు, దాన ధర్మాలు, తీర్థయాత్ర నిమిత్తము ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే ఆగస్టు నుండి ఏ పని ప్రారంభించినా ఆటంకాలు, అనవసర ప్రయాణాలు, విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకొనుట, సొంత సొమ్ము సంపాదించినా సుఖశాంతులు లేకపోవుట జరుగును. విద్యార్థులకు జ్ఞాపశక్తి తగ్గుట, పట్టుదలతో చదివినా పాస్ అవ్వుట కష్టతరము. కాబట్టి ర్యాంకులు రావటం చాలా కష్టతరం. కాబట్టి మందత్వం పెరుగుతుంది, విరక్తి చెందుతారు. అలాగే ఎంట్రన్స్ పరీక్షల్లో అవరోధనలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు రెండు పంటల్లోనూ ఆశించినటువంటి దిగుబడులు రాదు. పెట్టుబడులు ఎక్కువ అవుతాయి, రుణబాధలు ఎక్కువ అవుతాయి. మెట్ట పంటల వల్ల కొంత బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అధికారుల వేధింపులు ఎక్కువ అవుతాయి. ప్రైవేట్ సంస్థలో పనిచేయ వారికి స్థిరత్వం ఉండదు, తరచుగా మార్పు వస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకు సరుకులు నిల్వ చేయుట, విశేష పెట్టుబడులు పెట్టుట వలన నష్టపోదురు. జాయింట్దారులతో మనస్పర్ధలు, హామీల వలన చికాకులు పడుదురు. క్రీడాకారులు, టీవీ సినీ నటీనట వర్గాల వారికి ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అలాగే అవకాశాలు వచ్చినట్టు వచ్చి వారికి కనిపించకుండా పోతాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవటం జరుగుతుంది. కాంట్రాక్టర్లకు బిల్లు సకాలంలో వసూలు కావు, పెద్ద టెండర్లు వలన నష్టపోతారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలు పరిష్కరించుటలో విఫలమవుతారు. ఈ రాశి స్త్రీలకు
ధనాదాయం బాగున్నను కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, సంతానరీత్యా చికాకులు, ఉద్యోగంలో ఉన్నవారికి స్థల మార్పులు, అధికారుల యొక్క వేధింపులు ఎక్కువ అవుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వస్తుంది. అలాగే మనశ్శాంతి ఉండదు. ఈ రాశి వారికి గోచారం గురువు బాగోకపోవడం వల్ల గురుగ్రహానికి జపదానం చేయించినా, లేదంటే విష్ణు సహస్రనామం పఠించినా, లేదంటే కనకదార స్తోత్రం పఠించడం వల్ల, గోవును పూజించడం వల్ల గోవుకి ఆహారం పెట్టినచో వీరికి మేలు కలుగుతుంది. తదుపరి తులారాశి. చిత్తార నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 14, గౌరవం 5, అగౌరవం 6. ఈ రాశి వారికి ప్రారంభం నుండి అన్ని విధములుగా యోగదాయకంగా ఉండుతుందని చెప్పవచ్చు. పెండింగ్ వ్యవహారాలు పరిష్కారం అవుటకు జరుగును. అలాగే గృహ నిర్మాణాలు, వాహనం కొనుట జరుగును. గృహం నందు వివాహాది శుభకార్యములు జరుగును. అలాగే పాత బాకీలు వసూలవుతాయి. లాయర్లు, డాక్టర్లు వృత్తిరీత్యా ధన సంపాదన బాగుంటుంది. ఆగస్టు నుండి పరిస్థితుల్లో మార్పు వచ్చును. స్త్రీల మూలకంగా విరోధములు, వ్యసనాలకు పాల్పడటము, అలాగే అనారోగ్యము, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ధన వ్యయం కలుగుతాయి. విద్యార్థులు శ్రద్ధగా చదివినా మొదటి ఛాన్స్లో పాస్ అవ్వుట కొంచెం కష్టతరము. ప్రారంభంలో ఉన్నటువంటి చురుకుదనము ఉండదు. ఆగస్టు తదుపరి జరుగు పరీక్షల్లో ర్యాంకులు వచ్చుట కష్టముగా విదేశములకు వెళ్ళే అవకాశం కూడా కలుగును. వ్యవసాయదారులకు మొదటి పంట లాభించును. క్రిమికీటకాదుల వల్ల పెట్టుబడులకు ఎక్కువైన రుణబాధలు పెరుగును. వ్యాపారస్తులకు మొదట లాభించును, చివరికి నష్టపోవట జరుగును. క్రీడాకారులకు, నటీనటులకు, టీవీ సినీ నటీ వర్గాల వారికి ప్రజలచే మంచి గుర్తింపు వచ్చును. ఈ రాశి స్త్రీలకు కోరుకున్న ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగును. నూతన వస్త్రాలు కొనుట వాహన యోగము కలుగును. కానీ ఆగస్టు నుండి పరిస్థితుల మార్పు కనిపించును. భర్త యొక్క ఆదరణ తగ్గుట, కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఈ రాశి వారికి గోచారీత్యా శని బాగలేకపోవడం చేత శనికి తైలాభిషేకము, నువ్వుల దానం చేయటం వల్ల, అలాగే శని స్తోత్ర పారాయణ, హనుమాన్ చాలీస పారాయణ వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాలు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 8, గౌరవం 1, అవమానం 2. ఈ రాశి వారికి ప్రారంభం నుండి అన్ని విధాలుగా బాగుంటుంది. ధన గౌరవాదుల్లో లోటు ఉండదు. నూతన వ్యక్తులతో స్నేహ లాభము కలుగుతుంది. దైవ కార్యంలో పాల్గొనుట, తీర్థయాత్రలు చేయుట జరుగుతుంది. విలువైనటువంటి వస్తువులు కొనుట, వాహన యోగం కలుగును. వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. ధన వ్యయంతో కోర్టు వ్యవహారాలతో పరిష్కారములు జరుగుతాయి. అలాగే విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితం కనిపిస్తుంది. ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేయ వారికి పర్మనెంట్ అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నూతన ఏజెన్సీలు కలిసి వస్తాయి. నూతన పరిశ్రమలు స్థాపించుటకు ప్రయత్నాలు జరుగుతాయి. జాయింట్ దారులతో సఖ్యత బాగుంటుంది. కాంట్రాక్టర్లు సరుకుల ధరలు పెరగడం వలన, లేబర్ ప్రాబ్లం వలన కాలయాపన జరిగినప్పటికీ ఆగస్టు నుండి పనులు చురుగ్గా సాగి బిల్లులన్నీ త్వరగా పూర్తి చేస్తారు. క్రీడాకారులు, సినీ టీవీ రంగాల వారికి ప్రతిభకు తగినటువంటి అవకాశం వస్తుంది. సీనియర్స్తో కలిసి పనిచేయడం జరుగుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. బహుమతులు, అవార్డులు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ రాశి స్త్రీలకు ధన గౌరవాదులకు లోటు ఉండదు. ఉద్యోగము చేయవారికి కోరిన ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు అవుతాయి. అనుకూలమైనటువంటి సంబంధాలు కుదిరి వివాహం అవుతాయి. అలంకరణ వస్తువులు, ఆభరణాలు కొనుట జరుగుతాయి. బ్యూటీ పార్లర్లు అభివృద్ధి చెందుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఈ రాశి వారికి జన్మ రాశి అందు శని ప్రభావం చేత, శని ఉండడం చేత ఈ యొక్క రాశి వారికి
శనికి అభిషేకం చేయించుకోవటం, అలాగే శనివారం పూట ఆంజనేయ స్వామికి ఆకుపూజ అభిషేకం వంటి చేయించినట్టయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుర్రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ధనుర్రాశి, ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 14, గౌరవం 4, అవమానం 5. ఈ రాశి వారికి ప్రారంభం నుండి అన్ని విధాలుగా యోగదాయకంగా నుండును. 2-3 రకములుగా ధనాదాయం చేతికొస్తుంది, అలాగే స్థిరాస్తిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వాహన యోగం కలుగును. నూతన వ్యక్తులు, అధికార వర్గాల్లో వారితో స్నేహలాభంగా ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యములు జరుగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక భక్తి పుణ్యక్షేత్రాలు సందర్శనం చేయుట జరుగుతుంది. బంధువర్గాలతో తీర్థయాత్రలు చేయుట, గృహ నిర్మాణాది కార్యక్రమాలు నెరవేరును. అలాగే ధన వ్యయంతో కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యము అంతగా బాగుండదు. విద్యార్థులు పరీక్షల్లో పాసుకుట జరుగును. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు ర్యాంకులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు అనుకూల ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేయ వారికి స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండుతాయి. పండ్ల తోటలు, చేపలు, రొయ్యల చెరువులు వారికి విశేషమైనటువంటి లాభాలు వస్తాయి. వ్యవసాయం చేసేవారు రుణాలు రుణంలో చాలా బాగా తీర్చుకోవడం జరుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి లాభిస్తుంది. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ, నటి వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ రాణింపు ఉండదు. ఆదాయంకు లోటు ఉంటుంది. ధనురాశి వారికి ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, అయ్యప్ప స్వామి దీక్ష వల్ల వారికి కొంచెం మేలు చేకూరే అవకాశం ఉన్నది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. మకర రాశి, మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు కూడా 8, గౌరవం 7, అవమానం 5. ఈ రాశి వారికి ప్రారంభం నుండి మిశ్రమ ఫలితాలుగా ఉండును. ధన వ్యయంతో కష్టం మీద పనులు నెరవేరును. ప్రతి వ్యవహారం నందు కాలయాపన వ్యతిరేకత కలుగును. ఆదాయంకు మించినటువంటి ఖర్చులు, రుణబాధలు, అపనిందలు, చోరభయము, నమ్మిన వారి వల్ల దగాలు, మోసపోవుట జరుగును. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఆరోగ్యం అంతగా బాగుండదు. ఆగస్టు నుండి పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తాయి. అలాగే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట, స్థిరాస్తిని అభివృద్ధి చేయుట, స్వశక్తి సామర్థ్యాలతో పైకి రాగలుగుతారు. పెండింగ్ వ్యవహారాలు చాలా బాగా పూర్తి చేస్తారు. నూతన వ్యక్తులతో స్నేహలాభము, వాహన సౌఖ్యము కలుగుతాయి. వివాహాది శుభకార్యములు జరుగుతాయి. తీర్థయాత్రలు, దైవారాధన చేయుట వలన మనశ్శాంతి కలుగుతుంది. విద్యార్థులకు విద్యయందు ఆసక్తి తక్కువగా ఉంటుంది. శ్రద్ధగా చదివినా పాసవుట కష్టతరము. మొదటి ఛాన్స్ కన్నా 2వ ఛాన్స్లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువై పని ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి తరచుగా మార్పులు జరుగుతూ ఉంటాయి. పని ఒత్తిడి హెచ్చుగా ఉండును. అలాగే ఆగస్టు తర్వాత స్థిరత్వం ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా 2వ పంట ఆదాయం బాగుంటుంది. వ్యాపారస్తులకు ఆగస్టు వరకు అధికారం వల్ల చికాకులు, ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఆగస్టు తర్వాత నుంచి బాగుంటుంది. ధనాదాయం పెరుగుతుంది. క్రీడాకారులకు, కళాకారులకు, సినీ, టీవీ, నటవర్గాల వారికి ఆగస్టు తర్వాత నుండి ప్రోత్సాహంగా ఉండి కొత్త వారితో అవకాశాలు వచ్చి ప్రభుత్వం వారిచే సన్మానాలు పొందే అవకాశం కూడా ఉంది. ఈ రాశి స్త్రీలకు ఆగస్టు వరకు దంపతుల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యల వల్ల మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలము ఈ యొక్క పరిస్థితులు ఎక్కువ కాలం ఉండవు. ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంది. మకర రాశి వారికి గురువు, రాహు గోచారిత్య బాగాలేదు కాబట్టి వీరు సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్న ఎడల వారికి మంచి సత్ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఇది కుంభరాశి. కుంభరాశి వారి యొక్క ఆదాయం 8, ఖర్చు 8, రాజ్యపూజ్యం 3, అవమానం 5. ఈ రాశి వారికి ఆగస్టు వరకు ధన గౌరవాదులకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. పలుకుబడి పెత్తనం వహించుట జరుగును. వివాహాది శుభకార్యములు నెరవేరుతాయి. కానీ సెప్టెంబర్ నుండి పరిస్థితుల్లో మార్పులు కనిపించును. రావాల్సినటువంటి బాకీ వసూలు కాకపోవుట, ధన విషయంలో ఒత్తిడి, ఉద్యోగంలో స్థాన చలనము, భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపించుట, వ్యసనాలందు ఆసక్తి, అలాగే చిక్కుల్లో పడుట, మానసిక ఆందోళన, నిరుత్సాహము, అనారోగ్యంగా ఉండును. విద్యార్థులు కష్టపడి చదివినా కానీ పాస్ అవ్వడం కష్టతరము. ర్యాంకులు రావు, మార్కులు తక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ఆగస్టు వరకు యోగకాలము. సెప్టెంబర్ నుండి పై అధికారుల యొక్క వేధింపులు, ఆస్మిక తనిఖీలు, దూర ప్రాంతాలకు బదిలీలు, అలాగే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులకు, నిరుద్యోగులకు నిలకడగా ఉండదు. వ్యవసాయదారులకు మొదటి పంట కలిసి వచ్చి లాభించును. రెండో పంటకు పెట్టుబడులు ఎక్కువగును. ఇదివరకుతో చేసిన వ్యవసాయ రుణాలు పూర్తిగా తీరవు. అలాగే వ్యాపారస్తులకు జాయింట్ వ్యాపారాలు అనుకూలించవు. భాగస్వామ్యుల వల్ల కష్టములు వచ్చును. ఆగస్టులోగా నూతన ఏజెన్సీలు కలిసి వచ్చుట, వ్యాపారం విస్తరణ, బ్రాంచీలు పెట్టుట జరుగును. సెప్టెంబర్ నుండి ఫైనాన్స్ వ్యవహారాలు, వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. సరుకులు నిల్వ చేయి వారికి అధికారులు తనిఖీలు కేసులు పెట్టుట జరుగును. కుటీర పరిశ్రమల వారికి లాభదాయకంగా ఉండును. ఇనుము, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభించును. క్రీడాకారులు, కళాకారులు, టీవీ సినీ నటవర్గాల వారికి అవకాశం వచ్చినా ఆదాయం తక్కువగా ఉండును. ఆయాసము ఎక్కువగా ఉన్నట్లుగా ఉండును. ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహము తదుపరి ఉండదు. శ్రమపడవలసి వస్తుంది. ఈ రాశి స్త్రీలకు అనుకూలమైనటువంటి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. విలువైనటువంటి వస్తువులు కొంటారు. భర్త యొక్క ఆదరణ అభిమానాలు పొందుట జరుగుతాయి. సెప్టెంబర్ తర్వాత నుండి బంధువర్గాల్లో చికాకులు, నూతన సమస్యలు, ఉద్యోగంలో ఉన్న వారికి అధికారుల వేధింపులు, దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కుంభరాశి వారు దుర్గా సప్తశతి పారాయణం, ఖడ్గమాల పఠించడం వల్ల, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన వల్ల, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. సుఖమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 14, గౌరవం 6, అవమానం 5. ఈ రాశి వారికి ప్రారంభం నుండి ఆగస్టు వరకు అకారణ కలహాలు, మాట పట్టింపులు, శత్రుబాధలు, నమ్మిన వారి వల్ల మోసపోవుట, వస్తువులను పోగొట్టుకునుట చోరభయం కలుగును. సంతానరీత్యా చికాకులు, రాజకీయ వ్యవహారాలు చికాకులు కలుగును. రుణములు చేయుట జరుగును. ఉదర సంబంధమైనటువంటి శారీరక, మానసిక సంబంధమైనటువంటి బాధలు కలుగుతాయి. ఆగస్టు 12 నుండి పరిస్థితుల్లో మార్పులు కనిపించును. తలంచినటువంటి కార్యములలో చేయ కృషి వృద్ధిగా ఉంటుంది. ధనలాభము, కుటుంబ సౌఖ్యము, వాహన ప్రాప్తి, వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రం సందర్శనం చేయడం వల్ల వారికి మంచి ఉపశమనం కలుగుతుంది. విద్యార్థులు ప్రారంభం నుండి శ్రద్ధగా చదివినా పాస్ అవుట కష్టతరము. ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయు వారికి ఆగస్టు తర్వాత జరుగు పరీక్షల్లో ర్యాంకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరము పూర్వార్ధం కన్నా ఉత్తరార్ధము మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. నిరుద్యోగులకు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేయ వారికి అవకాశాలు వచ్చి స్థిరపడుట జరుగును. వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండో పంట బాగా పండి లాభించును. విశేష లాభాలు వచ్చును. అలాగే వ్యాపారస్తులకు ఆగస్టు నుండి క్రయ విక్రయములు బాగా జరిగి లాభించును. ఇనుము, సిమెంట్, ఆయిల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారము చేయు వారికి రైస్ మిల్లర్స్కి విశేషమైనటువంటి లాభాలు వస్తాయి. క్రీడా, కళాకార, టీవీ సినీ, నటీ వర్గాల వారికి మంచి అవకాశములు వచ్చి శక్తి సామర్థ్యాలకు తగినటువంటి ప్రోత్సాహం లభించును. ప్రభుత్వం వారిచే సన్మానాలు పొందుతారు. ధనాదాయం బాగుంటుంది. రాజకీయ నాయకులకు క్రమేపీ ప్రజల్లో గుర్తింపు వస్తుంది. గౌరవ మర్యాదలలో లోటు ఉండదు. ఆశించినటువంటి పదవులు లభిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. ఈ రాశి స్త్రీలకు వివాహాది శుభకార్యములు నెరవేరుతాయి. అనుకూలమైనటువంటి సంబంధాలు వచ్చును. దంపతుల్లో అన్యోన్యత పెరుగుతుంది. అలాగే
భర్తతో దూర ప్రాంతాలు విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి మీనరాశి వారికి గురువు జపము, అలాగే దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన, రుణ విమోచక అంగారక స్తోత్రం వల్ల, కనకదార స్తోత్రం పఠించడం వల్ల, గోపూజ చేయడం వల్ల, గోవుకి ఆహారం పెట్టడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలిగి సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరము ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరూ మాకు బాగాలేదనేసి అనుకోవటం కంటే నేను చక్కగా చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సుఖంగా జీవిస్తారనేసి కోరుకుంటూ ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం నాయేన మార్గేన మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సదు.